నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రకాష్ గ్రూప్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ప్రకాష్ గ్రూప్ స్పెషాలిటీ ఏంటి? ప్రకాష్ గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే, చాలా కంపెనీలు మనకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాయి. అయితే మనం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే చెప్తూ ఉంటారో, కొన్ని కంపెనీలు చెప్తూ ఉంటాయి, కొన్ని చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కాకుండా మనం ఏదైతే కస్టమర్లకి చెప్తున్నామో అదే చేసి చూపించాము, అదే మన ప్రత్యేకత అని చెప్పొచ్చు. అయితే డిఫరెన్స్ ఏమంటారు దానికి, దీనికి ఇంకా ఏదైనా అంటే? ఏం లేదండి, ఎప్పుడు కూడా బెనిఫిట్స్ ఇంకా మిగతా వాటితో కంపేర్ చేస్తే మీరు ఇంకా బెనిఫిట్స్ ఏమి ఇస్తారు? గుడ్ క్వశ్చన్. అంటే మిగతా వాటితో కంపేర్ చేసిందంటే, ఒక పర్సన్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో, ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్ ఎవరైతే ఒక రూపాయి పెట్టుబడి పెడితే మనకు అది 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ అప్రిషియేషన్ రావాలని కోరుకుంటాడు. అది కూడా ఎట్లా అప్రిషియేషన్ వస్తుంది అంటే, ఒక వెంచర్ అనేది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉండి ఏదైతే ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉంటుందో అట్లాంటి దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి అప్రిషియేషన్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగా మన వెంచర్లు అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాంబే హైవేలో ఉండడం జరుగుతుంది. బాంబే హైవేలో ముఖ్యంగా హైవే నుంచి 50 మీటర్స్, 100 మీటర్స్, అలాగే మన వెంచర్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్ ఉండడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ప్రీవియస్ వెంచర్స్లో, వాళ్ళందరూ కూడా త్వరగా అప్రిసియేషన్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎగ్జాక్ట్గా మనం ఏ ప్లేస్లో ఉన్నాం సార్? ఇప్పుడు మనం నియర్ బై మీకు కనిపిస్తున్న టవర్స్, ఐఐటి పక్కనే మన వెంచర్స్ ఉన్నాయి. చుట్టుపక్కల మన సంగారెడ్డి మనకు నియర్ బై ఉంది. 6-7 కిలోమీటర్లు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. సో ఈరోజు ఏంటంటే, మనకు హైదరాబాద్తో కంపేర్ చేస్తే సంగారెడ్డి వరకు ఈరోజు మనకు సిటీ లిమిట్స్లో ఉంటున్నాయి కాబట్టి మన ఈ వెంచర్లన్నీ కూడా మనం సిటీలో ఉన్నట్టు మనం చెప్తున్నామండి. అయితే ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి ఇంకా? అంటే మనము ప్రారంభం నుంచి పటాన్ చెరువు చేసాము, ఇంద్రేశం చేసాము, తర్వాత రుద్రారం, అటు నుంచి హైవే మీద మనం ప్రాజెక్ట్ చేసుకుంటే అప్ టు కంది వరకు మనం వచ్చాము. ఈరోజు మనకు ఐఐటి పక్కన మనకి హైవేలోనే ఈరోజు ఈ వెంచర్ మనం లాంచ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఇక్కడ హైలైట్స్ పెద్దగా అంటే ఓన్లీ ఐఐటీఏ కనిపిస్తుంది, ఇంకా ఏమైనా ఉన్నాయని అంటే, ఇప్పుడు ఉన్న మన వెంచర్ చెప్పుకుంటే హైవే నుంచి 50 మీటర్స్లో ఉంది. అదే కాకుండా బాంబే హైవేకి ఇప్పుడు మనకు న్యూ హైవే 161 నాందేడ్ అకోల హైవే పక్కనే వస్తుంది. కాబట్టి ఈ హైవేకి, రెండు నేషనల్ హైవేకి కార్నర్లలో మన వెంచర్ ఉంది. ఇది ఒక పెద్ద ఇదని చెప్పవచ్చు. ఫ్యూచర్లో ఒక పెద్ద జంక్షన్ అయ్యి ఇక్కడ ఏంటంటే కమర్షియల్గా కానీ ఒక రెసిడెన్షియల్గా కానీ త్వరగా మనకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్ అంటారు? హైదరాబాద్కి మనకు 30-35 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే, మనకు మనం మెయిన్గా ఆలోచించాల్సింది హైదరాబాద్ అని కాదు, కనెక్టివిటీ పార్ట్లో ఆలోచించినప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ గచ్చిబౌలిలో లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లేదా హైటెక్ సిటీలో కానీ ఒక ఎంప్లాయీ ఉప్పల్ నుంచి బయలుదేరితే ఈరోజు 1.5 అవర్ ఈజీగా అవుతుంది బై మెట్రో ఆర్ బైక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఇక్కడ నుంచి 35-40 మినిట్స్లో మనం గచ్చిబౌలి చేరుకోవచ్చు త్రూ ఎగ్జిట్ నెంబర్ 3 ద్వారా. సో కనెక్టివిటీ పరంగా కూడా ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. సార్ ఇంకా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ వచ్చేటివి ఏమున్నాయి? మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే, ఇక్కడే మనకు చాలా ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది అప్ టు సంగారెడ్డి లోపల. మ్యాక్సిమం మా ఎండి శ్రీనివాసరావు గారు ఏంటంటే, ఎక్కువ మందికి హెచ్ఎండిఏ లేఅవుట్స్లోనే ప్లాట్స్ అమ్మాలని ఆయన కోరిక. కాబట్టి సంగారెడ్డి లోపల మాకు చాలా ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఇక్కడే ఒక 2-3 వెంచర్లు, ఒక 40-40 ఎకరాల వెంచరు, అలాగే ఇంకొక 25 ఎకరాల వెంచరు ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాము. ఈ ప్లాన్లో కూడా ఎక్కువ భాగం మాకు ఇప్పుడు ఈ వెంచర్లో కూడా ఏదైతే మేము అంతకుముందు అమ్మిన కస్టమర్స్ వాళ్ళందరూ కూడా రిపీట్ అవ్వడం మా కొంచెం మా కంపెనీ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఇంత మంచి లొకేషన్లో ఉన్నాం కదా, ప్రైస్ కూడా అంతే ఉంటుందా లేదా రీజనబుల్గా ఉంటుందా? ప్రైస్ అంటే ఈరోజు మా అందరికి తెలిసిన విషయమే, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు రేట్లు పెంచింది కాదు, ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి. ల్యాండ్ రేట్స్ని బట్టి మనం కూడా ఈరోజు రేట్లు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కస్టమర్కి అందుబాటులో ఉన్నవి. ఈరోజు 10,000 పెడితే వాళ్ళకి 20-30,000 అయ్యే అవకాశం ఉంది, అలాగనే 30,000 పెట్టిన వాళ్ళకి 3 లక్షల వరకు పోయే కూడా అవకాశం ఉంది. ఆ విధంగా డే బై డే ఈరోజు మనం హైదరాబాద్ సిటీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ప్రాజెక్టులు కూడా మనం రీసెంట్గా చూస్తే డే బై డే మనం మీడియాలో చూస్తున్నాం, పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇన్వెస్టర్స్ వస్తున్నారు. కాబట్టి ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గే అవకాశమే లేదు. దట్టు మనం బాంబే హైవే చెప్పుకోవాలంటే నిమ్స్ ప్రాజెక్టు మనకు అతి దగ్గరలోనే ఉంది, చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అది మన త్రూ ఇక్కడ నుంచే మనం ఆ ప్రాజెక్ట్కి పోయే మార్గం కూడా మనకుంది. సో ఆ విధంగా ఏంటంటే, ఈరోజు మైగ్రేట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 3 లాక్స్ పీపుల్ ఈరోజు హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారు. దట్టు ఇంకా సిటీలో ఉండేవాళ్ళు కూడా పెరుగుదల ఉంటుంది. మనకు తెలిసిన విషయం ఎట్లా, భూమి ఎప్పటికీ పెరగదు, జనాలు మాత్రం పెరగాల్సిందే. సో మనం ఆ రోజు కూకట్పల్లి అనుకున్నాం, తర్వాత పట్టాన చేరు అనుకున్నాం,
ఈరోజు కంది దగ్గరకు వచ్చాం, సంగారెడ్డి దగ్గరకు వచ్చాం. సో కాబట్టి ఆ విధంగానే ఏదైతే అనుకున్నామో ల్యాండ్ రేట్స్ కానీ ఈ రేట్స్ కానీ ఆ పెరిగేదాన్ని బట్టి కంపెనీ కూడా చాలా ఆలోచించి కస్టమర్లకి అందుబాటులో మాక్సిమం అందుబాటులో ఉన్నదంటే కస్టమర్ రేట్ ఫిక్స్ చేస్తుందండి. అయితే సార్, ఒక కస్టమర్కి ఒక ప్లాట్ నచ్చింది అని అంటే దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా అయ్యేసరికి ఎన్ని డేస్ టైం పడుతుంది? అంటే యాక్చువల్గా హెచ్ఎండీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము వితౌట్ ఎల్పీ నెంబర్ మేము లాంచ్ చేయము. ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి మేము పక్క రోజు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మేము 45 రోజులు మన కస్టమర్కి టైం ఇస్తాము. ఆయన చూసుకొని పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి 45 రోజుల్లో వాళ్ళు పేమెంట్ చేస్తే మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామండి. అయితే మనకు చుట్టుపక్కల లేక్ కూడా కనిపిస్తుంది పక్కన, దానివల్ల మనకి ఏం లాస్ అయితే ఏమి ఉండదు కదా? ఆ లేక్ వల్ల మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కంది సంగారెడ్డి మండలాల్లో ఇట్లా చిన్న చిన్న లేకులు, చిన్న చిన్న కుంటలు ఉంటాయి మేడం. కానీ అది కూడా మనకు బఫర్ జోన్ కింద మనకు హెచ్ఎండి మనకు మంచి వ్యూ అంటారా? మంచి వ్యూ అంటారు. అంటే ఫ్యూచర్ అంటే మీరు నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్ మీరు కంపేర్ చేస్తే ఏది కూడా వాటర్ పక్కన మనకు రిసార్ట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కానివ్వండి, ఇట్లా ఉంటాయి. ఎందుకంటే మనం ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూడాలి. దానివల్ల మనకి ఇబ్బంది పక్కనే ఉందని కాదు, ఇన్ఫ్లో అవుట్ఫ్లో గమనించుకొని మనం తీసుకుంటే అది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు సిటీలో చాలా వరకు చూస్తారు, ఇప్పుడు పటాన్చెరులో పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. సో వాటర్ వల్ల మనకి ఇబ్బంది లేదు. దానికి కూడా హెచ్ఎండి వాళ్ళు బఫర్ జోన్ వదిలిపెట్టి మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఫ్యూచర్లో మన కస్టమర్లు ఎవరికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం లేదు. అయితే ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్స్ ఏమొస్తాయి సార్ ఇక్కడ? ఓకే, ఫ్యూచర్లో ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ వెల్ డెవలప్డ్. సంగారెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయం. అందులో సంగారెడ్డికి ఒక రింగ్ రోడ్ రాబోతుంది. చాలామంది తెలుసు, మనం పేపర్లో మీడియాలో చూసాం, ఒక 250 crores ఒక రింగ్ రోడ్, ఓన్లీ సంగారెడ్డికి కూడా ఒక రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ రింగ్ రోడ్ పక్కనే మన వెంచర్లు కూడా ఉన్నాయి. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉందంటే మనకు హాస్పిటల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి నియర్ బై మనకు ఉంది కాబట్టి, హైవే పక్కన ఉంది కాబట్టి, ఎందుకంటే మనం బెస్ట్ లొకేషన్ వేరే చెప్పలేదు. మన పటాన్ చెరువు ఉంది, ఇంద్రేశం ఉంది, తర్వాత ఇస్నాపూర్ చేసాం, రుద్రారం చేసాం, మియాపూర్లో కూడా మనం చిన్న వెంచర్ వేసాం, అప్ టు కంది వరకు కూడా వీఆర్ ఆల్ హెచ్ఎండి ప్రాజెక్ట్స్ మనం ఇంతవరకు చేసేవాళ్ళం. అయితే మీరు ఓన్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఓన్లీ ప్లాట్ చేయండి సార్, అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా విల్లాస్ ఏదైనా సేల్ చేసే ప్లాన్ ఉందా? అంటే ఇప్పటి వరకు మా ఎండి గారికి కన్స్ట్రక్షన్ డివిజన్లో అంత అనుభవం లేదు కాబట్టి ఇంతవరకు ఎండి గారు ఇప్పుడు కూడా విల్లా కన్స్ట్రక్షన్ అనే మాట లేదు. ఇన్ ఫ్యూచర్ కూడా అదేదైనా మాకు అవకాశం వస్తే మాత్రం మా కంపెనీ ఆ రంగంలో కూడా అడుగు పెట్టేదానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అయితే మేము ఓపెన్ ప్లాట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ ఓపెన్ ప్లాట్ మాకు బేస్, దానివల్లే మన కంపెనీకి గుడ్ విల్ కానివ్వండి, మన కస్టమర్లకి అప్రిసియేషన్ వచ్చింది. ఇన్ ఫ్యూచర్ ఏదన్నా అవకాశం వస్తే మాత్రం మేము కన్స్ట్రక్షన్ రంగంలో వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? కస్టమర్కి కావాల్సింది ఏంటంటే బెస్ట్ లొకేషన్. ఏదైతే ప్రైమ్ లొకేషన్ ఉంటుందో ఆ ప్రైమ్ లొకేషన్లో వీఆర్ నెంబర్ వన్. ఏది కూడా హైవే పక్కన లేకపోతే హైవే నుంచి 50 meters, 100 meters మా వెంచర్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాకు వచ్చే కస్టమర్లు 30%, 40% మాకు రిపీటెడ్ కస్టమర్లు వస్తారు. ఆల్రెడీ ఎవరైతే మా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఈరోజు వాళ్ళకి అప్రిసియేషన్ వచ్చిందో 100%, 300%, 200% వాళ్ళే మా దగ్గరకు వస్తారు కాబట్టి ఆల్రెడీ మాకు గుడ్ విల్ ఉంది. ఎంతమంది ఉంటారు సార్ కస్టమర్స్? మాకు 5000 కస్టమర్స్ వరకు మాకు ప్రాజెక్ట్స్లో ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.